అక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో డ్రైన్ నిర్మాణాన్ని కొనసాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ గోమతి నగర్ లో నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలిసి సుమారు 35 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నపాటి వర్షానికి మునిగిపోయే మాగుంట లేఅవుట్ కి ఈ డ్రైన్ రావడం ఓ వరమన్నారు. ఈ డ్రైన్ నిర్మాణం జరిగితే చిన్నపాటి వర్షాలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్ గోమతి నగర్ జలమయమయ్యే పరిస్థితి రాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ, డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ గోమతి నగర్ దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వాసులకే కాకుండా మొత్తం మాగుంట లేఅవుట్కి ఈ డ్రైన్ రావడం ఒక వరం. ఎందుకని చెప్తున్నానంటే, మాగుంట లేఅవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి, ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంట లేఅవుట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి, చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్ కానీ గోమతి నగర్ కానీ జలమయం అయ్యే పరిస్థితి ఉండదు, ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు 2 సార్లు టెంకాయలు కొట్టారు ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తామని. కానీ టెంకాయలు మాత్రమే కొట్టారు, రాళ్లు మాత్రం పెట్టరా, డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాల. ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఈ డివిజన్లో ఉండే పెద్దలందరూ, ముఖ్యంగా గోమతి నగర్లో మాగుంట లేఅవుట్లో ఉండే శ్రేయోభిలాషులు అందరూ, వారందరూ అభ్యర్థుల మేరకు 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టాం. అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ 35 లక్షలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టమని చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్లెట్ ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ 35 లక్షల డ్రైన్ నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది, కొంతమేరకు మాత్రమే అటు మాగుంట లేఅవుట్ గోమతి నగర్ మెలు జరుగుతుంది. పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులు అవసరం. అదేవిధంగా ఈ యొక్క డ్రైన్ ముందుకెళ్లేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణలు ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా, ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల కబ్జా అయినాయి. కానీ మేము చూసి చూడనట్టు ఏదో పేదవాళ్ళు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే చూసి చూడనట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా పోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, పేదలు కాదు, బడాబాబులు కొంతమేరకి ఇరిగేషన్ కాలు ఆక్రమించుకుని ఉన్నారు. ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి. ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకి ఖచ్చితంగా ఈ డ్రైన్ నిర్మాణం సాగిస్తాం. మాగుంట లేఅవుట్కి ఒక శాశ్వత పరిష్కారం. మాగుంట లేఅవుట్ గోమతి నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే, ఈ 35 లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంట లేఅవుట్ గోమతి నగర్లో భారీ వర్షాలు వచ్చినా జలమయం అయ్యే పరిస్థితి ఉండదు. దీని మీద పూర్తి దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరా, ఇరిగేషన్ అధికారులను కోరా, స్థానిక కార్పొరేటర్ ఎత్తిన ఈ పూర్తి బాధ్యతను పెట్టా, వేగవంతంగా దీన్ని పూర్తి చేసి అందిస్తాం, అందరూ కూడా సహకరించాలని చెప్పిన కోరుతూ ఉన్నా. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి
మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.